చచ్చిపోవడానికి కారణాల్లో శల్యుడు ఒకడు, అర్జునుడు బ్రతకడానికి కారణాల్లో కృష్ణుడు ఒకడు. ఎందుకని? ఆయనకు ఆ బలహీనత లేవు, అందుకని ఆయన విద్య రాణించింది. ఈయనకి బలహీనతలు ఉన్నాయి, విద్య ఉన్నా రాణించదు. సరికదా, నమ్ముకున్నవాడు చచ్చిపోవడానికి వీరికి వచ్చింది. కాబట్టి చెప్పి, దర్పమును తేజమును మాయ దళర బలికి చిక్కువరచిన ఏయంగ చేతులాడకునికి రాధాతనూజు అర్జునుడు తీవ్ర బహుళ బాణ పరంపర పాలుపరుచు. ఎలా మాట్లాడతానో తెలుసా? నేను వెళ్ళి సారథ్యం చేసినప్పుడు మామూలుగా మాట్లాడినాం. ఆయన యొక్క గర్వం అంతా నశించిపోవాలి. అసలు ముందు ఎక్కడికైనా ఓ కార్యం మీరు ఎడుతున్నారనుకోండి, మీకు లోపల ఒక విశ్వాసం ఉండాలి. ఆత్మవిశ్వాసానికి గర్వానికి మధ్యలో ఒక సన్నటి సరళరేఖ ఉంటుంది, దాన్ని ఎప్పుడు చూసుకుంటూ ఉండాలి, పరాకుగా చూడాలి. కబాడీ ఆడేవాళ్ళు చూడండి, ఎంత లోపలికెడుతున్నా తాను పడితే శరీరం పొడుగుకి గీత అందుతుందా అన్నది చూసుకుంటూ ఉంటాడు, తప్ప ఆ గీత అందదన్నంత లోపలికి వెళ్ళడు, అంత ప్రమాదాన్ని స్వీకరించడు. అలాగే ఆత్మవిశ్వాసము గర్వమవుతోందా అన్నదాన్ని ఎప్పుడూ పరిశీలనం చేసుకుంటూ ఉండాలి. రెండిటికీ మధ్య హద్దు పాటించాలి. ఆత్మవిశ్వాసం కొరబడిపోయిందనుకోండి, అమ్మ బాబోయ్ నేను చెప్పగలనా అని అనుమానం వచ్చేసింది అనుకోండి, ఇక మీరు చెప్పగలిగినది కూడా మీకు జ్ఞాపకానికి రాదు. ఎందుకని అంటే సంశయాత్మ వినశ్యతి. అనుమానం ప్రబలిపోయి తన మీద తనకి నమ్మకం పోతే ఇక తాను ఏదీ చెయ్యలేడు, ఎందుకంటే జ్ఞాపకానికి రాదు. నేనేం చేస్తానో తెలుసా? నా మాటల చేత కర్ణుని యొక్క ఆత్మవిశ్వాసాన్ని, ఆయనకున్నటువంటి తన మీద తనకున్న నమ్మకాన్ని, దర్పాన్ని పడగొట్టేస్తాను, నా మాటలతో ఛేదించేస్తాను. అందుకే అసలు కర్ణుడి రథమెక్కుతూనే, నువ్వెంత నీ బ్రతుకెంత నీకు యుద్ధమా, నేను సారథ అని మొదలెట్టాడు మొదలు. ఇంకా ఆయనకి ఏమి జ్ఞాపకం ఉంటుందండి? దాని వలన ఏం చేస్తానో తెలుసా? కర్ణుడి యొక్క పరాక్రమం క్షీణించిపోయేట్టు చేస్తాను. ఎప్పుడైతే కర్ణ పరాక్రమం క్షీణించిపోయిందో, ఆయన అర్జునుడిని కొట్టడం కాదు, అర్జునుడి బాణములకు కర్ణుడు నిహతుడవుతాడు, కర్ణుడు చచ్చిపోవడానికి కారణం అవుతాడు. ఇంత కక్ష కేవలం ధర్మరాజు గారికి మాట ఇచ్చానని కాదు, ఇప్పుడు తాను ఎక్కడ ఇరుక్కున్నాడో అర్థమైంది. ఈ రావడం తొందరగా వస్తే అర్జునుడికి తను సారథమునేమో మేనమామా, అది కృష్ణుడు సారథైపోయాడు అర్జునుడికి, ఒక అవకాశం పోయింది. రెండు, చలవపంది వెళ్ళేశాడని దుర్యోధనుడికి మాట ఇచ్చాడు, పాండవుల వైపు ఉండకుండా పోయింది. ఇప్పుడు ధర్మరాజు ఏమంటున్నాడు? ఖచ్చితంగా నిన్ను కర్ణుడికి సారథిగా వాడుకుంటాడని చెప్తున్నాడు. తాను మహారాజు, కర్ణుడు ఆయన దృష్టిలో సూతుడు, సూతుడికి నేను సారథ్యం చేయడం ఏమిటి? కాబట్టి ఇది నాకు అవమానం కదా, అందుకని నేను సారథ్యం చేస్తే వాడికి చేయవలసి రావడం ఏమిటి? నా కర్మ, అందుకని వాడి నాశనం అవడానికి వాడికి రావాలి నా సారథ్యం. ఎందుకని? తన ఎదట ఇంకొకడు పొగడబడ్డాన్ని తాను అంగీకరించలేడు. ఇందాకనే చెప్పాగా మీకు అక్క చెల్లెళ్ళని, ఇవి వ్యక్తిత్వానికి ఉండేటటువంటి అత్యంత ప్రమాదకరమైన కోణములు. కాబట్టి ఇప్పుడు అంత నొక్కి చెప్తున్నాడు ధర్మరాజుకి, తప్పకుండా కర్ణుడు మరణించేటట్టుగా నేను అతనిని అనరాని మాటలన్నీ అంటాను, నువ్వు సందేహం పెట్టుకోవలసిన అవసరం లేదు అన్నాడు. అని పోని అక్కడతో ఊరుకోలేదు. ఇప్పుడు ధర్మరాజును అన్నాడు, ఇది ఒకడేలా, నీవు మది ఎయ్యది కోరిన చెయ్యువాడా, నాడదయత సుతసూతి సభనాడిన మాటలకు చాలా నొచ్చి మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము సేయు, అక్కట అదియునుగాక మీ పడిన ఆపదలెవ్వరి నువజేయనే. ధర్మరాజా, ఈ ఒక్క కోరికే కాదు, అటువేపుండి కర్ణుడి వైపు సారథ్యం చేస్తూ కర్ణుడు పాడయ్యేటట్టుగా చేయడమే కాదు, ఇంకా ఏమైనా కోరుకుంటే కోరుకో, ఇచ్చేస్తాను. ఇది ఎవరితో అన్నాడు? దుర్యోధనుడితో అన్నాడు. ఇప్పుడు ఎవరితో అంటున్నాడు? ధర్మరాజుతో అంటున్నాడు. ఎంత అంటున్నాడో అంత ఇరుక్కుంటున్నాడు, చూసుకోడు, పొగిడాడు అనేస్తాడు అంతే. అంటూ పైగా అంటున్నాడు, ఆ రోజున సభలో మిమ్మల్ని ఉద్దేశించి ఎటువంటి మాటలు మాట్లాడాడయ్యా కర్ణుడు? ఆ మాటలు నేను మర్చిపోయానా? ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, ఏమవుతోంది? తన విద్య ఎందుకు పనికి వస్తోంది? అది చూసుకోవట్లేదు,
అయ్యయ్యో నేను నేర్చుకున్న విద్య ప్రౌఢిమా అంతా పోతోంది, కీర్తి మాసిపోతోంది, చివరికి శల్య సారథ్యం అని మిగిలిపోతాను నా జీవితంలో. ఆలోచిస్తున్నాడా ఎక్కడైనా? ఆలోచించట్లేదు. తప్పకుండా అలాగే చేస్తా. ఆనాడు సభలో మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాడు. మా హృదయములెల్ల నీ వలన ఎంతయు పక్షము చేయు, మనస్ఫూర్తిగా నేను నీ పక్షానే ఉంటాను. కర్ణుడి పక్షాన ఉండే సావకాశమే లేదు. అటువంటి కర్ణుడికి సారథ్యం చేసేటప్పుడు అది వాడి చావుకు పనికి వస్తుంది తప్ప ఆయన గురి చూసి కొట్టడానికి పనికిరాదు ఆ సారథ్యం. నీ అన్నమాట చేస్తా, అకార్యం అంటామే సకార్యమే. ఎంత మాట ఇచ్చేస్తున్నాడండి, ఎంత అపకీర్తి మూట కట్టేసుకుంటాడు రాబో కాలంలో. పోని ఇక్కడతో పోయిందనుకుంటున్నారా? ఎదర చూద్దురు గాని. ఇంకా ఎక్కడెక్కడ పొగిడితే అక్కడక్కడ ఇరుక్కున్నాడు జీవితంలో. ఎంత ఇరుక్కుపోయాడో తెలుసా? మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. తనకి తాను ఇంత సమస్య అయిపోయాడు ఆఖరికి. ఎందుకని అంటే ఆయన దగ్గర నిజంగా ఎన్ని విద్యలండి? మద్రదేశాధిపతి, మహారాజు, గొప్ప సైన్యం, గొప్ప గదాయుద్ధం చేస్తాడు. ఏ సామాన్యమైన గదాయుద్ధం కాదు, భీమసేనుణ్ణి ఎదుర్కొంటాడు గదాయుద్ధంలో. అంత గొప్ప హరివీర భయంకరుడు, ధనుర్విద్యాపారంగతుడు, విలువిద్యతో యుద్ధం చేస్తాడు. ఇది కాక అభిమాన విద్య చేత అద్భుతమైన సారథ్యం చేస్తాడు. ఇంత విద్య ఉంది, ఇన్ని గుణములు ఉన్నాయి, ఇంత శక్తి ఉంది, పొగట్టకి లొంగడమన్న ఒక్క బలహీనత కాల్చేసిందంటే శల్యుడి జీవితాన్నంతటిని శాసనం చేసింది. కాబట్టి అన్నాడు, ఎందుకు బెంగపెట్టుకుంటావు, తప్పకుండా అలా చేస్తాను అని. ఏమయ్యా, కష్టపడ్డ వాళ్ళందరూ పాడైపోతారనుకుంటున్నావా? ఒక్కనాటికి పాడవరు. వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాగా అధిక దైన్యమునుందెన్ నీ సంపద పెద్దయే విధి చేసిన గతి పడకయుండ శివునకు వశమే. ఎందుకయ్యా బెంగపెట్టుకుంటావు? ఒకనకొకప్పుడు ఇంద్రుడంతటి వాడు తన భార్య శచీదేవితో కలిసి ఎన్ని కష్టాలు పడ్డాడో తెలుసా? కష్టాలు పడ్డ వాళ్ళందరూ పాడైపోయారా? పాడైపోలేదయా, వృద్ధిలోకి వచ్చారు. ఇంద్రుడంతటి వాడు వృద్ధిలోకి వచ్చాడు. ఇంద్రుడి పడ్డ కష్టాలతో ఆలోచిస్తే మీరు పడ్డ కష్టాల కష్టాలా? బెంగపెట్టుకోకోయ్, కుంగిపోకు, రాజ్యము నీకు తప్పకుండా సమకూరి తీరుతుంది. ఒకనకొకనాడు నహుషుడు ఇంద్రుణ్ణి ఎదిరించి అధర్మ మార్గంలో ఇంద్రపదవి ఎందు ప్రవర్తించి పతనమై భూమి మీద పడిపోలేదా? దుర్యోధనుడు అంతకన్నా గొప్పవాడా? అధర్మం పట్టుకున్నాడు కాబట్టి నేల మీద పడిపోడా? మీ కష్టాలు పోతాయి. ఇంద్రుడు ఒకనాడు కష్టాలు పడి మళ్ళీ ఎలా సుఖపడ్డాడో అలా మీరు కూడా కష్టాలు పడ్డారు, తప్పకుండా సుఖాలు పొందుతారో. బెంగపెట్టుకోకండి. బలహీనత అంటే పొగట్ట అంటేనండి, నోటితోనే పొగడక్కర్లేదు. పొగట్టకి అనేక కోణాలు ఉంటాయి. మీరు తీసుకొచ్చి ఇంత అబ్బా ఎన్ని విషయాలు తెలుసండి మీకు, అసలు నిజంగా ఎంత బాగా చెప్తారండి ఆ సమయానికి అలాగా, అది ఏమిటండి అన్నారు అనుకోండి, వాడు మరీ పొగిపోతాడు. ఎందుకో తెలుసా? ధర్మరాజుకి తెలియని విషయమా ఇది? నాకు చెప్పే అవకాశం వచ్చిందా? ధర్మరాజు శ్రోత, నేను వక్త అనుకుంటాడా? అనుకోడా? ఇక్కడ వేశాడు పాచిక మళ్ళీ ధర్మరాజు. ఎందుకంటే చాలా పెద్ద ఆట ఆడుతున్నాడు, కర్ణుడి మరణాన్ని కొనుక్కుంటున్నాడు ఇప్పుడు. ఎలా? దుర్యోధనుడు వేసిన పాచికకి పై పాచిక వేసి. అందుకని మరింత జాగ్రత్త పడుతున్నాడు. ఆయనలా డబ్బు ఖర్చు పెట్టి చలవ పందిళ్ళు అవి వేయడు, చాలా తేలిగ్గా వేస్తాడు ధర్మరాజు గారు. అమ్మో, ఆయనే సామాన్యుడు గారు ఉండో. అందుకని ఆయన అన్నాడు, ఏమన్నారు? నహుషుడు ఇంద్రపదవిలోంచి పడిపోయాడా? కష్టాలు పడ్డ దేవేంద్రుడు మళ్ళీ అంత సంతోషంగా ఉన్నాడా? ఎంత మనసుకి ఊరట కలిగే మాట చెప్పారండి. ఆ కథ ఏమిటో ఒకసారి చెప్పారు. రే, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది, సుభద్ర, అభిమన్యుడు, మీరందరూ ఇలా అని కూర్చోండి. మామయ్య గారు ఎన్ని మంచి విషయాలు చెప్తున్నారో తెలుసా? ఎంత మంచి విషయం మాట్లాడుతున్నారు. మన కష్టాలు ఇంద్రుడి కష్టాల్లా పోతున్నాయంటున్నారు. ఆయన్ని అడిగాను పెద్దవారిని, అయ్యా అసలు ఆ కథ ఏమిటో చెప్పండి అని అడిగాను. మన కోసం చెప్తున్నారా? వచ్చి కూర్చోండి అందరూ. అందరూ వచ్చి కూర్చుని, అయ్యా చెప్పండి అని ఇలా కూర్చుంటే ధర్మరాజు కూడా, అయ్యా ప్రారంభం చేయండి అని ఇలా అన్నాడు అనుకోండి. అబ్బా, ఇంతకన్నా ఏమిట్రా, ధర్మరాజు చేతులు కట్టు కూర్చుంటే నీ చెప్తున్నాను, మళ్ళీ ఇదో పెద్ద ఉబ్బా కదా. అంటే పొగట్టకి లొంగడం అన్న కోణానికి ఎన్ని అంచులు,
పాపం ఎలా వాడేసుకున్నారండి బలహీనత తడి తెలిసిపోయి ఆ శల్యుణ్ణి. శల్యుడు ధర్మరాజు గారితో మాట్లాడుతూ ఇంకా నువ్వేమడిగినా ఇస్తానన్నాడు. అన్న తరువాత ధర్మరాజు గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు శల్యుడు ఒక ప్రస్తావన తీసుకొచ్చాడు. వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాగ అధిక దైన్యమునుందెన్ మీ సంపద పెద్దయే విధిశేసిన గతి బడయకుండా శివునకు వశమే. లోకంలో ఎంతటి వాళ్ళు కూడా భగవంతుడు విధించినటువంటి శాసనాన్ని అనువర్తించి బ్రతకవలసిందే. ఒక్కొక్కసారి శివుడంతటి వాడికే తప్పదు. అంటే ఆయన ఆ గతిని దాటలేనివాడని కాదు, మనం కూడా ఎలా వశవర్తులమై విధించినట్లుగా ప్రవర్తించవలసి ఉంటుంది అనడానికి ఒక ఉదాహరణగా ఆయన కూడా నడిచి చూపిస్తూ ఉంటాడు. అటువంటిది పాండవులారా, ఈ కష్టం వస్తే మీరు మాత్రం అతీతులా, కాబట్టి మీరు కష్టాలు పడ్డారు, దాని గురించి మీరు విశేషంగా మనసులో ఖేదం పొందకండి. ఒకనాడు నహుషుడంతటి వాడు ఇంద్రపదవి నుంచి భ్రష్టుడై భూమి మీద పడిపోయాడు. ఇంద్రపదవిలో ఉండవలసినటువంటి ఇంద్రుడు తానొక్కడూ కష్టాలు పడడం కాదు, వాసవుడు తొల్లి నిజకాంతా సహితముగాక అధిక దైన్యమునుందెన్. ఇంద్ర పదవిలో ఉన్నవాడు అంటే సాధారణంగా ఎవరైనా చాలా గొప్పవాడు అధికుడు కనపడితే ఆయన ఇంద్రుడంతటి వాడండి అంటాం. అటువంటి వాడు తన భార్య అయినటువంటి శచీదేవితో కలిసి దైన్యాన్ని పొందాడు, దీనత్వాన్ని పొందాడయ్యా అన్నాడు. అనగానే ధర్మరాజు గారు అన్నాడు, అసలు ఇంద్రుడు దైన్యం పొందవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నహుషుడు ఇంద్ర పదవిలోకి ఎందుకు వెళ్ళాడు? ఇంద్ర పదవిలోకి వెళ్ళిన నహుషుడు మళ్ళీ ఎందుకు పతనమైపోయాడు? మీరు మహానుభావులు, మీ నోటి వెంట వింటే ఎంతో సంతోషంగా ఉంటుంది, మాకు మనసుకు ఊరట కలుగుతుంది, కాబట్టి మీరు చెప్పవలసింది అన్నాడు. లోకంలో ఒకరికి ఏదైనా చెప్పమని పెద్దరికం ఇస్తే అదొక చాలా సంతోషంగా ఉండేటటువంటి విషయం. అందుకని అయితే అదంత తేలిక విషయం కూడా కాదు. కాబట్టి అలా పెద్దరికం పొంది అందున ధర్మరాజంతటి వాడు శ్రోతగా ఎదురుగుండా కూర్చుని వింటూ ఉంటే ఆయనకి చెప్పడం అంటే శల్యుడికి ఎంత సంతోషంగా ఉంటుంది. అది కూడా ఒక రకమైనటువంటి మనప్రీతికరమైనటువంటి విషయం. ఓ పెద్దరికాన్ని ఇవ్వడం అంటే పొగడడంతో సమానం, అదొక అంచు పొగట్టకి. అందుకని ధర్మరాజు గారు చాలా నైపుణ్యంతో అదేమిటో ఆ కథనంతటిని మాకు చెప్పు అన్నాడు. అనగానే ఆయన ఆ నహుషోపాఖ్యానాన్ని ప్రారంభం చేశాడు. ప్రారంభం చేసి ఆ నహుషుని యొక్క కథని చెప్పడం ప్రారంభం చేశాడు. ఒకప్పుడు ఇంద్ర పదవిలో ఉన్నటువంటి ఇంద్రుడితో తష్ట ప్రజాపతికి విభేదం ఏర్పడింది. ఏర్పడి ఇంద్రుణ్ణి ఎలాగైనా పతనం చెయ్యాలి అని మనసులో సంకల్పం చేశాడు. ఆ సంకల్పం చేసినటువంటి కారణం చేత విశ్వరూపుడు అనబడేటటువంటి మూడు తలలు కలిగినటువంటి వ్యక్తిని సృజించాడు. ఆయన అటువంటి వాడిని కని నువ్వు ఇంద్రుణ్ణి సంహరించవలసినది అని ఆజ్ఞాపించాడు. ఆ విశ్వరూపుడు తపస్సు చేస్తుండగా ఆయన ఇంద్ర పదవిని పొంది ఇంద్రుణ్ణే తొలగించాలి, ఇంద్రుణ్ణే సంహరించాలని చెప్పి ఘోరమైన తపస్సు చేస్తున్న సమయంలో ఇంద్రుడు ఎందుకైనా మంచిది, మన పదవిని మనం కాపాడుకోవడానికి విశ్వరూపుణ్ణి తపోభ్రష్టుణ్ణి చెయ్యడానికి ఒక సావకాశం తీసుకుందామని అప్సర స్త్రీలని పంపించాడు. కానీ విశ్వరూపుడు ఎంత మాత్రమో కూడా బెనకలేదు, అలాగే ఘోరమైన తపస్సు కొనసాగిస్తున్నాడు. ఇక విశ్వరూపుణ్ణి అనుమతిస్తే తన పదవిలోకి వస్తాడు, తననే భ్రష్టు పట్టిస్తాడని ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించి విశ్వరూపుణ్ణి సంహరించాడు. అది బ్రహ్మహత్యాపాతకం. కాబట్టి ఒక సంవత్సరం అయిన తర్వాత భూతగణాలన్నీ ఆక్రోశించాయి. ఈ ఇంద్రుడు విశ్వరూపుణ్ణి సంహరించాడు కాబట్టి ఈయన బ్రహ్మహత్యాపాతకాన్ని పొందాడు, అయినా ఇంద్ర పదవిలో ఉన్నాడు అని. అందుకని ఆ ఘోరమైనటువంటి బ్రహ్మహత్యాపాతకాన్ని ఎలా విడిపించుకోవాలి అన్నది అర్థం కాక చాలా కాలం ఆలోచించి పెద్దల్ని సంప్రదించి ఇంద్రుడు ఆ బ్రహ్మహత్యాపాతకాన్ని నాలుగు భాగములు చేశాడు. చేసి ఒక భాగాన్ని సముద్రానికిచ్చాడు, ఒక భాగాన్ని భూమికిచ్చాడు,
ఒక భాగాన్ని చెట్లకిచ్చాడు, ఒక భాగాన్ని స్త్రీలకిచ్చాడు. కాబట్టి నాలుగు భాగములు చేసి నలుగురికి పంచిపెట్టి బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తుడయ్యాడు. ఫస్ట ప్రజాపతి ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. విశ్వరూపుణ్ణి ఇంద్రుడు సంహరించాడు అని. ఎలాగైనా ఇంద్రుణ్ణి సంహరించగలిగినటువంటి వీరొక తేజోమూర్తిని సృజిస్తానని ఆయన ఒక గొప్ప హోమం చేశాడు. హోమం చేస్తే ఆ హోమ కుండంలోంచి ఒక పురుషుడు ఆవిర్భవించాడు. ఆయనకి వృత్రుడు అని పేరు పెట్టాడు. నువ్వు ఇంద్ర సంహారం చేయమన్నాడు. ఆయన ఇంద్రుడి మీదకి యుద్ధానికి వచ్చాడు. ఇంద్రుడు ఆయనతో చాలా కాలం యుద్ధం చేశాడు. ఆ వృత్రాసురుడు ఎంత శక్తి కలిగిన వాడు అంటే ఇంద్రుణ్ణి తీసి నోట్లో పడేసుకుని మింగేశాడు. ఆ మింగేస్తే వృత్రాసురుడి కడుపులోకి వెళ్ళిపోయాడు ఇంద్రుడు. వెళ్ళిపోయినప్పుడు దేవతలందరూ చూసి భీతి చెంది ఇంద్రుడు లోపల జీర్ణమైపోతాడేమోనని అతనికి విపరీతమైన బడలిక కల్పించారు. వృత్రాసురుడు ఆ బడలిక చేత నిద్రపోవాలనిపించి గట్టిగా ఆవలించాడు. ఆవలించినప్పుడు లోపల ఉన్న ఇంద్రుడు సూక్ష్మ శరీరాన్ని పొంది బయటపడ్డాడు. బయటపడి ఈ వృత్రాసురుడితో ఎటూ మనం యుద్ధం చెయ్యలేమని ఆయన తిన్నగా బయలుదేరి శ్రీ మహావిష్ణువును ఆశ్రయించాడు. ఆశ్రయించి ఎలాగైనా వృత్రాసుర సంహారం జరిగేటట్టుగా సావకాశం కల్పించమన్నాడు. ప్రస్తుతానికి నువ్వు వృత్రాసురుణ్ణి గెలవలేవు, అందుకని సంధి చేసుకోవు. సంధి చేసుకున్న తర్వాత కొంతకాలం అయిన తర్వాత చంపుదువుగానివి, అప్పుడు నేను నీకు సహకరిస్తాను అన్నారు. తదనంతర కాలమునందు వృత్రుడి దగ్గరికి రాయబారం పంపించాడు ఇంద్రుడు. మీ ఇద్దరూ సమానమైన బలం కలిగినటువంటి వాళ్ళు, ఎవరు గెలుస్తారు ఎవరు ఓడుతారు అన్నది ఎవరూ నిర్ణయించలేరు. ఇంతటి అరివీర భయంకరులైనటువంటి మీ ఇద్దరు ఒండొరులు పోరాడుకుంటే లోకములన్నీ సంక్షుభితమవుతున్నాయి, అందుకని ఈ పోరాటాన్ని ఇక్కడతో ఆపేసేయమన్నారు. సరే, నేను మిత్రత్వం వహిస్తాను ఇంద్రుడితో, కానీ నాకు ఒక వరం కావాలి. తడిదానితో కాని పొడిదానితో కాని, కర్రతో కాని రాతితో కాని, పగలు కాని రాత్రి కాని, నేను ఎవరి చేత సంహరింపబడకూడదు అని వరాన్ని అడిగాడు. ఎవరి చేత అంటే ఈ ఆరిటిలో దేని చేత అని. ఈ ఆరిటిలో దేని చేత నేను సంహరింపబడకూడదు అని వృత్రుడు వరం అడిగాడు. సరే, దేవతలు అంగీకరించారు, ఆ వరం ఇచ్చారు. కానీ వృత్ర సంహారం చెయ్యాలని ఇంద్రుడికి మనసులో అభిలాష ఉంది. ఒకనాటి ప్రదోష వేళ అసుర సంధ్య వేళలో, అంటే అది రాత్రి కాదు పగలు కాదు, సముద్రం ఒడ్డున విహారం చేస్తున్నటువంటి వృత్రుణ్ణి ఇంద్రుడు చూశాడు. చూసి సముద్రం మీద ఉన్నటువంటి నురుగు తడి కాదు పొడి కాదు, ముట్టుకుంటే చేతులు తడిసిపోవు, అలాగని పొడిది కాదు, అందుకని తన వజ్రాయుధాన్ని అందులో ముంచాడు. ఇప్పుడు నురుగు తగిలింది దానికి. తడిది కాదు పొడిది కాదు, రాయి కాదు కర్ర కాదు, పగలూరు కాదు రాత్రి కాదు, అసుర సంధ్య వేళ. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు దాని యొక్క అంచులలోకి ప్రవేశించారు, వజ్రాయుధపు అంచులోకి. ఇప్పుడు ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ వజ్రాయుధపు దెబ్బ చేత వృత్రుడు మరణించాడు. మళ్లీ బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఈ బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టుకోవడమని ఆయన నిషధ పర్వతం దగ్గరికి వెళ్ళి అక్కడ తలదాచుకున్నాడు. ఇంద్రపదవి ఖాళీగా ఉంది. ఇంద్రపదవి ఖాళీగా ఉంటే ప్రమాదం, రాక్షసుల చేత ఇబ్బందులు వస్తాయి, లోకమునకు ఇబ్బందులు కలుగుతాయి, అందుకని దాన్ని పూరణ చెయ్యాలి. ఎవరి చేత పూరణ చెయ్యాలి అంటే ఆ రోజులలో విశేషమైనటువంటి పుణ్యబలం కలిగినటువంటి చక్రవర్తి నహుషుడు. దేవతలు నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోమ్మని అడిగారు. అంటే మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలి అంటే ఇన్ఛార్జ్, అది పూర్తి స్థాయి అధికారం కాదు. అప్పటి వరకు ఇంద్రుడు తిరిగి వచ్చే వరకు ఇచ్చినటువంటి పదవి. కానీ నహుషుడు ప్రారంభంలో అన్నాడు, నేను ఇంద్ర పదవిలో కూర్చోవడానికి నా శక్తి ఎలా సరిపోతుంది, అది ఎంతో తేజోవంతుడు కూర్చోవలసినటువంటి స్థానం, నాకంత తేజస్సు ఎక్కడదని అడిగాడు. వరుణుడు యముడు మొదలైనటువంటి దిక్పాలురు దేవతలు వాళ్ల యొక్క తేజస్సులోంచి కొంత భాగాన్ని నహుషుడికిచ్చారు. దానివలన నహుషుడు విశేషమైనటువంటి తేజోమూర్తి అయ్యాడు. ఇప్పుడు నహుషుణ్ణి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. అసలు ఇంద్రుడు ఎక్కడో నిషధ పర్వతం మీద కూర్చున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, చక్కగా పరిపాలన చేస్తున్నాడు, ఏదో సంతోషంగా విహారం చేస్తున్నాడు, స్వర్గలోకంలో భోగాలను భవిస్తున్నాడు. కానీ ఒకనాడు అనుకోకుండా శచీదేవిని చూశాడు.
ఆయన బుర్రలో అక్కర్లేని కోరిక పుట్టింది. ఇప్పుడు నేను ఇంద్ర పదవిలో కూర్చుంటే ఇంద్రుడనే కదా, అయినప్పుడు శచీదేవి నాదే కదా అని ఒక దుర్బుద్ధి పుట్టింది. ఆ విషయంలో కొంత చొరవ చేసే ప్రయత్నం చేసి శచీదేవిని తనకి భార్యని కమ్మని అడిగాడు. ఆమె జంకి పాతివ్రత్య రక్షణ కొరకు బృహస్పతిని ఆశ్రయించింది, దేవగురువుని. బృహస్పతి ఆమెకు ఆశ్రయమిచ్చి తన ఇంట రక్షణనిచ్చాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.